కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఒక పరీక్ష. దీంట్లో అతిశయోక్తి ఏం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చెయ్యాలంటే స్వయంగా కాంగ్రెస్ పార్టీ అయితే దేశవ్యాప్తంగా 250 సీట్లని లేదా 280 సీట్లని తెచ్చుకునేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. తృతీయ భాగస్వామ్య పక్షాలను ప్రకటించుకుంటున్నటువంటి ప్రాంతీయ పార్టీల మద్దతుతో మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేయడం రాహుల్ గాంధీకి సాధ్యమవుతుంది. అదే చెయ్యాలి అంటే దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీని నిలువరించడం అనేది కర్ణాటక నుండినే జరగాలి. ఈ కర్ణాటకలో అత్యంత కీలకమైనటువంటిది తొలిసారి బీజేపీ అస్త్రాన్ని తను భుజాన వేసుకుంది కాంగ్రెస్ పార్టీ. అది హిందుత్వ అనేటువంటి ఎజెండా భారతీయ జనతా పార్టీ స్వయంగా ప్రకటించదు ఎప్పుడు కూడా. భారతీయ జనతా పార్టీ మీద హిందుత్వ ముద్ర అట్లా పడిపోయింది. హిందువులకు సంబంధించినటువంటి అన్యాయాలు జరిగినప్పుడు నిలదీసేటువంటి పార్టీగా, నెగ్గదీసేటువంటి పార్టీగా, అండగా నిలిచేటువంటి పార్టీగా ఉంది కాబట్టి, ఆర్ఎస్ఎస్ అనుబంధంగా పుట్టినటువంటి పార్టీ కాబట్టి దాని మీద ఆటోమేటిక్గా హిందుత్వ ముద్ర ఉంటుంది. గతంలో మైనారిటీలు అనేటువంటి మైనారిటీల ఫేవరిజంగా పేరు పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ మైనారిటీల బొజ్జగింపు ద్వారానికెళ్ళి హిందువులకు వ్యతిరేకంగా నిర్ణయాలు చాలా తీసుకుందన్నటువంటి అపవాద లేదంటే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ ముద్ర నుంచి బయటపడేందుకోసం పెద్ద ఎత్తున కర్ణాటక కేంద్రంగా కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే హిందువులలో ఒక పెద్ద చీలిక తెస్తూ లింగాయత్లకి మతపరమైనటువంటి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలంటూ తీర్మానాలు చేయడం మొదలు చూసుకుంటే పెద్ద ఎత్తున హిందువులలో ఒక ఓట్ బ్యాంక్ని తనకి సృష్టించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. గతంలో ఎట్లయితే పాటేదారులు, పటేళ్లు, జాట్లని రెచ్చగొట్టి అక్కడ ఒక ఓట్ బ్యాంకులు క్రియేట్ చేసుకోగలిగిందో రాజస్థాను, మధ్యప్రదేశు, గుజరాత్ లాంటి చోట్ల అదే తరహాలో తన ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ అంటే విభజించి పాలించే విధాన నినాదం కాంగ్రెస్ పార్టీ సొత్తు. మొట్టమొదటి నుండి బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఉన్నటువంటి ఆ నినాదాన్ని, వివాదాలని కేంద్రంగా చేసుకోవడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు. ప్రస్తుతం కర్ణాటకలో అదే చేస్తుంది. అణగారిన వర్గాలను అణచివేస్తున్నారంటూ కొన్ని చోట్ల కమ్యూనిస్టు సింపథైజర్స్ లేదా మావోయిస్టు సింపథైజర్స్ మీద జరిగినటువంటి దాడి కూడా హిందుత్వ వ్యతిరేక దాడి, హిందుత్వ దాడి అనేటువంటి కోణంలో చేసినటువంటి ప్రచారం కావచ్చు. ఈ రోజున గుళ్ళకి రాహుల్ గాంధీ తిరుగుతూ ఉండటం కావచ్చు, మఠాలకి రాహుల్ గాంధీ తిరుగుతూ ఉండటం కావచ్చు, సిద్ధరామయ్య రకరకాలైనటువంటి నిర్ణయాలు హిందువుల కాన్సెప్ట్లో తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా హిందుత్వ ముద్ర కూడా తమకి కావాలి, హిందుత్వంలో ఉన్నటువంటి ఒక ఓట్ బ్యాంక్ తమకు కావాలి, తద్వారా దేశవ్యాప్తంగా కూడా హిందుత్వాకి తాము వ్యతిరేకం కాదన్నటువంటి ముద్రతో పాటుగా హిందుత్వ రాజకీయాల్లో తాము కూడా సీరియస్గానే ఇన్వాల్వ్ అవుతున్నామనేటువంటి ఫీలింగ్ని జనంలోకి తీసుకెళ్లడానికి ఒక ప్రయోగం చేస్తుంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మాత్రం ఒక విభజించినటువంటి విభాగాలన్నిటితో కలిపి ఒక సరికొత్తదైనటువంటి ఫ్రంట్తో తెర మీదకు వస్తుంది. అక్కడ ఫెయిల్ అయితే కనుక కాంగ్రెస్ పార్టీ మరొక కసరత్తు మళ్ళీ ఏడాదిలోపు ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. మొత్తం మీద అతిపెద్ద ప్రయోగాన్ని స్టార్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో ఆ తరహా ప్రయోగం చేసి స్టార్ట్ చేసి చిట్ట చివరి నిమిషంలో విఫలమైంది. ఇప్పుడు మరి కర్ణాటకలో ఏం జరుగుతుందో చూద్దాం.